వాక్సినేషన్ గుడ్ న్యూస్ తోటి కొంత తేలిక పడదాం అనుకునే టైంకి బర్డ్ ఫ్లూ తోటి మరింత భయం ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తోంది। ఈ బర్డ్ ఫ్లూ తో మనకి ప్రమాదం ఎంత? రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ సంగతి ఏంటి? ఫ్లూ కారణంగా కాకులు, బాతులు చనిపోతున్నాయి। ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి। అడవుల్లో ఏ పక్షి చనిపోయినా సరే వీబీఆర్ఐ టెస్టులు చేయాలని చెప్పి నిర్ణయించారు। శీతాకాలంలో విదేశీ విహంగాలు, వలస పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి। ఈ నేపథ్యంలోనే కొంత ప్రమాదం ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోంది। దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఎలా అప్రమత్తం అవుతున్నాయి? మా ప్రతినిధి భువన మరింత సమాచారం అందిస్తారు। భువన, తెలుగు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎలాంటి గైడ్ లైన్స్ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ముఖ్యంగా ఇస్తున్నాయి? దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ బారిన పడ్డం, దాంతో పూర్తిగా కేంద్రం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు। అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలుగు రాష్ట్రాలని కూడా అలర్ట్ చేయడం జరిగింది। అయితే ఎక్కడ ఎలాంటి పక్షి చనిపోయినా కూడా ఖచ్చితంగా వాటిని టెస్ట్ కు పంపించాలి, వివిఆర్ టెస్ట్ జరిగిన తర్వాత క్లారిటీ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి। అలాగే పౌల్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ స్థాయిలో, అంటే గతంలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఘాతకాలు బయటపడుతున్నాయి అన్నప్పుడు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, బట్ ఇదేమి ప్రమాదకర స్థాయిలో సూచన కాదు కాబట్టి జాగ్రత్తలు వహిస్తూనే తీసుకోవాలి అని చెప్తున్నారు। అయితే ఏవైతే నిబంధనలు విధించారో, అంటే పౌల్ట్రీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏవైతే పక్షులు చనిపోతూ కనిపిస్తున్నాయో వాటన్నిటితో పాటుగా పులికాటి సరస్సు, ఇలాగే కొల్లేరు, వీటన్నిటికీ కూడా కొత్తగా విదేశీ పక్షులు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది। అయితే దాన్ని మోసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తగానే ఈ హెచ్చరికను కేంద్రం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకని అయితే చెప్పొచ్చు। అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అడవుల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ ఏ పక్షి చనిపోయినా ఖచ్చితంగా వివిఆర్ టెస్ట్ అయితే చేయాలి అని చెప్పి నిర్దేశాలను అయితే జారీ చేశారు రైట్ భవన స్టూడియో।